కార్యకర్తల కోసం అధినేత కేటాయించిన పనుల్ని పర్సంటేజీలతో పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికి ఓ పిఏ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు ఇదేమని ప్రశ్నిస్తే ఎన్నికల ఖర్చు ఎంతైందో చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన తమ్ముళ్లు సీఎంతో పాటు యువనేతకు ఫిర్యాదు చేయడంతో ఆ ఎమ్మెల్యే నిర్వాకాలపై అధినాయకత్వం ఆరా తీస్తోంది. చిత్తూరు జిల్లా తంబల్లపల్లి కరువు పీడిత నియోజకవర్గం పార్టీ అధికారంలోకి రాగానే కరువు నివారణ చర్యల కోసం సీఎం ఇక్కడి నుంచే నీరు ప్రగతి పనులను ప్రారంభించడమే కాకుండా ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరడంతో అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ యాదవ్కు టీడీపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. కేడర్ కూడా పార్టీ గెలుపు కోసం కసిగా పనిచేసింది. మదనపల్లి డివిజన్లో మదనపల్లి, పీలేరు, పొంగనూరులో ఓటమి పాలైన తంబళ్ళపల్లిలో మాత్రం 8,000 పైచిలుకు మెజార్టీతో టీడీపీ గెలిచింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారి వరాలు కురిపించారు. రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లకు నిధులు గుమ్మరించారు. ఎస్ఆర్జీఎస్ పనులతో పాటు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులిచ్చారు. దీంతో పాటు నీరు చెట్టు కింద నిధులు సమకూరాయి. అధినేత ఎంత శ్రద్ధ పెడుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే తీరుపై మాత్రం తంబళ్ళపల్లి తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ యాదవ్ బెంగళూరులో నివాసముంటూ విజిటింగ్ ఎమ్మెల్యేగా మారిపోయారన్న అసంతృప్తి పెరుగుతోంది. 5 పీఎల్ని మండలాల వారీగా ప్రతినిధులుగా నియమించుకున్న ఎమ్మెల్యే వారిపైన ఆధారపడుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపించేందుకు కాకుండా ఆర్థికంగా అన్ని చక్కబెట్టే ఏజెంట్లుగా పీఏలు మారిపోయారని పార్టీ శ్రేణులే చెవులు కోరుకుంటున్నాయి. ప్రతి పనులో వసూళ్ల కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి ఏకంగా 32 కోట్ల రూపాయల నీరు చెట్టు పనులు మంజూరయ్యాయి. చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాం నిర్మాణం, సప్లై ఛానల్స్ తవ్వకం కోసం ఈ నిధుల్ని కేటాయించారు. పార్టీ కోసం పనిచేసిన కేడర్ ఈ పనులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా సొంత వాళ్లైనా 10% కమిషన్ ఇస్తేనే పనులు మంజూరవుతున్నాయని సమాచారం. ఇక్కడ జన్మభూమి కమిటీలు కూడా నామమాత్రమయ్యాయి. పర్సంటేజీల కోసం ఆశపడి పనుల్ని గంపగుత్తగా ఇచ్చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. మలకల చెరువు మండలంలో ఓ కార్యకర్తకు 9,80,000 పనిచ్చారు. అతని భార్య బంగారాన్ని బ్యాంకులో పెట్టి 95,000 తీసుకువెళ్లింది. అయితే మిగతా 3,000 ఇవ్వనందుకు పని ఇవ్వకపోవడంతో చివరికి అవి కూడా సర్దేసి ఆ తర్వాత తమ అనుభవాన్ని సీఎం కార్యాలయానికి తెలియజేశాడా చోటా లీడర్. కార్యకర్తల దగ్గర కూడా కమిషన్లకు ఆశపడితే పార్టీలో రచ్చవుతుందని ఇతర జిల్లాల నుంచి గుత్తేదారులను పిలిపించి పనులు అప్పచెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ బ్యాచ్ కొత్తకోట మండలంలో 10 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తోందని సమాచారం. వీరి నుంచి 15% కమిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులకు మరో 10% ఇవ్వాల్సిందే. ఎన్నిచ్చినా పనులు దక్కించుకున్న వారికి 3 కోట్ల దాకా మిగులుతుందని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు కూడా పర్సంటేజీలిచ్చి తంబళ్ళపల్లి మండలంలో నీరు ప్రగతి పనులను చేసుకుంటున్నారు. ఈ పథకంతో భూగర్భ జలాలు ఏ మేరకు పెరుగుతాయో కానీ అడిగేవారెవరన్నట్లుగా నిధులు నిర్మోహమాటంగా పనిచేసుకుంటున్నారు. నీరు ప్రగతి పనులతోనే ఆగలేదు. నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టులతో పాటు సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులను కూడా రేటు కట్టి అమ్మేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల ఒక్కో పోస్టుకు 2-3 నుంచి వసూలు చేసి చివరకు ఒకరికి పోస్టింగ్ ఇవ్వడంతో డబ్బిచ్చి పని కాని వారు చాలా కాలం నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే టెండర్లు పూర్తయినా మా వాటా మాకు ఇవ్వాల్సిందేనంటూ ఇప్పుడున్న ప్రజాప్రతినిధి 15% వసూలు చేశారని స్థానిక కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ కమిషన్ల గోల పడలేక రోడ్డు పనులు కూడా ఆగిపోయాయి. అంగన్వాడీ పోస్టుల విషయంలోనూ తెరవెనక తతంగమే నడుస్తోందని సమాచారం. గతంలో తంబళ్ళపల్లిలో ఏ ప్రజాప్రతినిధిపైనైనా ఇన్ని ఆరోపణలు లేవని, సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా వసూలు చేసిన చరిత్ర లేదని నాయకులు అంటున్నారు. తంబళ్ళపల్లిలో శృతిమించుతున్న ప్రజాప్రతినిధి వ్యవహారంపై సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రవీణ్ పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు టీడీపీ సత్తా చాటాలన్న పట్టుదలతో కేడర్, స్థానిక నేతలు కసిగా పనిచేశారు. ఇప్పుడు వారందరినీ దూరం పెట్టి తనకు అనుసన్నల్లో నడుచుకునే అధికారులు, పోలీసులను తెచ్చుకుని పార్టీని నమ్ముకున్న వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం నడుస్తోంది. సీఎం సీరియస్ గా తీసుకోకుంటే తంబళ్ళపల్లిలో పార్టీ పునాదులు బీటలు వారడం ఖాయమంటున్నారు కార్యకర్తలు.